విషయం. ఈరోజు మనం ఇప్పుడే చూస్తున్నాం అమరావతి విషయానికి సంబంధించి ఏదైతే త్రీ క్యాపిటల్స్ బిల్లు, సిఆర్డీఏ రద్దు తాలూకా బిల్లు ఏదైతే వచ్చిందో దాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి అటార్నీ జనరల్ గారు కూడా హైకోర్టుకి చెప్పడం జరిగినట్టు మనం ఇప్పుడే మీడియాలో కూడా చూస్తున్నాం. మరి ఈ విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేటటువంటి మీరు పూర్తిగా రద్దు చేస్తున్నారా, లేకపోతే మీ తాలూకా పీకే తాలూకా ఆలోచనలు బట్టి పనికిరానటువంటి ఆలోచనలతో రాష్ట్రాన్ని మరింత డివైడ్ చేయాలని, ప్రజల్ని మరింత కన్ఫ్యూజ్ చేయాలన్న ఆలోచనతో మరొక కుయుక్తి పన్నుతున్నారా అనేది కూడా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకనంటే ఈరోజు ఇంత స్థాయిలో జరుగుతున్నటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ విషయం మీద అవగాహన కల్పించాలి, లేక స్పష్టంగా చెప్పాలి. ఆయన మాట్లాడరు, కొని ఆయన మాట్లాడలేనటువంటి సందర్భంలో ఈరోజు మున్సిపల్ మినిస్టర్ కానీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ ఆయన సమాధానం చెప్పాలి. ఆయన రాష్ట్రంలో ఎక్కడ కనబడరు, పనికి రానటువంటి బూతులు మాట్లాడేటటువంటి మంత్రులతో ఈరోజు ఇటువంటి విషయాల మీద, సున్నితమైనటువంటి అంశాల మీద, ఒక సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళతో మాట్లాడించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి విధంగా, ప్రజల్ని మరింత మాయాజాలంలో చిక్కుకునేటటువంటి విధంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం అది మంచి పద్ధతి కాదన్నది కూడా తెలియజేస్తున్నారు. అసలు ఆ రోజు నుంచి కూడా మేము ఈ త్రీ క్యాపిటల్స్ విధానాన్ని పరిపూర్ణంగా వ్యతిరేకిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి అన్ని రకాలుగా విశ్లేషణ చేసుకొని 2.5 సంవత్సరాలుగా దానికి వ్యతిరేకిస్తూ, మరొక పక్కన అమరావతిలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని ఆ పోరాటం కొనసాగుతూనే వస్తుంది. సుమారు 750 రోజులు సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటంలో ఈరోజు పాదయాత్ర స్టేజ్ వరకు కూడా ఈరోజు వచ్చింది. పాదయాత్రలో కూడా మనం చూస్తున్నాం, ఏ జిల్లా వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ గ్రామం తాకినా సరే ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన, అమరావతికి సపోర్ట్ కింద ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మరొకసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటటువంటిది అనుమానం కూడా మాకు కలుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి తల వంచి, రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి వాళ్ళు చేసినటువంటి బిల్స్ అన్ని కూడా ఉపసంహరించుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారండి? ఎవరో కోర్టుకి వెళ్ళినటువంటి లాయర్ ఇచ్చారా, లేకపోతే ఏదో కేబినెట్ మినిస్టర్ ఇచ్చారా, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు కానీ అధ్యక్షులు వారు ఇచ్చారా? స్వయంగా ప్రధానమంత్రి గారే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆయన భాషలో ఆయన మాట్లాడుతూ చెప్పారు, మేము త్రీ క్యాపిటల్స్ బిల్ ఏ విధంగా మేము తీసుకొని వచ్చామో అదే విధంగా మేము వాపస్ తీసుకుంటున్నాము. రేపో ఎల్లుండో కేబినెట్ లో కూడా ఒక డెసిషన్ తీసుకొని రాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక క్లారిటీ ప్రకారం ఆ 3 బిల్లులను కూడా మేము ఉపసంహరించుకుంటామని ఒక ప్రధానమంత్రి గారే ఒక పద్ధతిని అనుసరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బుద్ధి ఎక్కడికి వెళ్ళిందని మేము అడుగుతున్నాం. కోర్టుల్లో ఒక మాట చెప్పించడం, మంత్రులతో ఒక మాట చెప్పించడం, ఈయన అస్సలు మాట్లాడకుండా ఉండడం దేనికి సంకేతాలు తీస్తుంది? ఇదంతా కూడా దీని వెనుక ఉన్నటువంటి రహస్యం అంతా చూస్తే ఖచ్చితంగా ఇది మరొక నాటకం, మరొక డ్రామాగానే అనిపిస్తుంది. కానీ ఎక్కడ రైతులకి న్యాయం చేసేటటువంటి విధంలో ప్రభుత్వం తగ్గినట్టుగా మాత్రం ఎక్కడ కూడా ఇందులో కనబడట్లేదు. అందుకనే అమరావతి తాలూకా ఉద్యమం కొనసాగుతుంది, అమరావతి తాలూకా డిమాండ్స్ కూడా అదే రకంగా కొనసాగుతాయి. స్పష్టంగా హామీ వచ్చే అంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అని అంటే కేవలం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కాదు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మనకి నెల్లూరు తడ నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా మేము అండగా ఉండి సింగిల్ క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేసుకోవడానికి మేము నిరంతరం కూడా కట్టుబడి ఉన్నామనేది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి, రద్దు చేస్తున్నది ఎందుకు, పూర్తిగా రద్దు చేస్తున్నారా, అమరావతి తాలూకా భవిష్యత్తు ఏంటి, ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు, రైతులకు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు, ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టానికి ఏ రకంగా మీరు కాంపెన్సేట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. అటువంటివి ఏవీ లేకుండా ఈరోజు సెన్సేషనలిజం లాగా ఒక న్యూస్ని ఈరోజు క్రియేట్ చేసి ఈ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఒక రకంగా డైవర్ట్ చేయడం. మొన్ననే మనం చూసాం, ఎప్పుడైతే ఈ యొక్క బాబాయ్ గారి తాలూకా హత్య కేసులో కొన్ని నిజాలు బయటకు వచ్చాయో అసెంబ్లీలో ధైర్యంగా సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారు ఆడపడుచుల్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా రాజకీయం చేశారో మనం అందరం కూడా చూసాం. కేవలం ఒక డైవర్షన్ ఇష్యూ, టాపిక్ అంతటిని కూడా డైవర్ట్ చేయడానికి.
ఎప్పుడైతే ఆ జరిగినటువంటి సంఘటనలో ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చిందో జగన్ మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ డైవర్ట్ చేయడానికి మరొక ఇష్యూ అమరావతి ఈ రోజు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అంతా కూడా పెరుగుతుంది మళ్ళీ ఒక డైవర్షన్ ఇష్యూ ఈ డైవర్ట్ చేయడానికి మరి అదే రకంగా మనం చూస్తున్నాం సీమలో ఏ రకంగా ఎప్పుడు ఎరగని విధంగా అక్కడ ఫ్లడ్స్ వస్తే ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అన్ని కూడా విజిట్ చేసి ఒక రకంగా ప్రజలకు అక్కడ పలకరించి పరామర్శించి వాళ్ళకి ధైర్యం కల్పించాల్సింది పోయి హైదరాబాద్ లో పెళ్లిలు అటెండ్ అవుతున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ జగన్ మోహన్ రెడ్డి గారి తప్పే మరొకరు లేరు ఒక స్టేట్ లో ఇంత పెద్ద క్రైసిస్ ఇంత పెద్ద డిజాస్టర్ మనుషులు చనిపోతున్నారు ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి మనం కలియుగ దైవంగా భావించేటటువంటి తిరుపతి దేవాలయం కూడా ఈ రోజు ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఒక క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ లో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యం భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకుండా పెళ్ళిళ్ళు చుట్టూ తిరుగుతున్నారంటే దానికి మనం ఏ రకంగా భావించాలి ఏ సీరియస్నెస్ తో ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మనం జగన్ మోహన్ రెడ్డి గారిని అనుకోవాలి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఆయన అడగకూడదు ఈ ప్రశ్నలన్నీ కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు ఎక్కడ ఉన్నారనేది అడగకూడదు 40 కోట్ల సుపారీ ఇచ్చి బావే గారి హత్య కేసు అక్కడ జరిగింది కదా ఏం జరిగింది అందులోని వాస్తవాలు అవి ఎవరు కూడా మాట్లాడకూడదు ఈరోజు రాష్ట్రంలో రోడ్ల తాలూకు పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నాయనేది అటువంటి ప్రశ్నలు ఆయనకి పడకూడదు ఇవన్నీ జరగాలనంటే వెంటనే ఫోన్ చేసి పీకే గారికి ఫోన్ చేసి ఆయన ఏదో ఒక డ్రామా ఒక పింక్ డైమండ్ అప్పుడు చూశాం అదే పింక్ డైమండ్ లాంటి ఇష్యూస్ ఏదో ఒకటి క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజల తాలూకు మైండ్ని అంతటిని కూడా డైవర్ట్ చేయాలి పొలిటికల్ డిస్కషన్ అంతటిని కూడా డైవర్ట్ చేయాలని చెప్పి నిరంతరం ఒక పబ్జీ గేమ్ లాగా పాలిటిక్స్ కూడా ఆడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తిని ఎంత తొందరగా ఈ రాష్ట్ర ప్రజలు దూరం చేసుకుంటే ఈ రాష్ట్రం అంత తొందరగా గాడిలో పడుతుందనేది కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూస్ కి ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా మేము రేజ్ చేస్తాం మేము నిలదీస్తాం ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళలో ధైర్యం కల్పించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయడానికి అనుక్షణం మరింత కసితో మా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మా కుటుంబ సభ్యులు అందరం కూడా పనిచేసి మా ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం ఆ లక్ష్యం కోసం ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా ఎన్ని అరాచకాలు ఫేస్ చేయాలన్నా ఎన్ని కేసులు మేము ఎదుర్కోవాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మేము మానసికంగా సిద్ధపడి ఉన్నాం మా లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా ఏ ఒక్కరూ కూడా నిద్రపోకుండా పనిచేస్తామని మా అధ్యక్షుల వారికి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం సార్ ఇప్పుడు గొడవలని ఒక్క వీడియో కూడా నారా భువనేశ్వర్ గురించి ఒక్క మాట కూడా అన్నట్టు ఒక్క వీడియో కూడా చూపించండి అని చెప్పి ప్రెస్ మీట్ ముందు మంత్రి గారు మాట్లాడారు ఇప్పుడు ఒక తప్పుడు మాటలు మాట్లాడిన తర్వాత అదే తప్పుడు మాటలు మేము మాట్లాడాలంటే మాకంత సంస్కారం లేనటువంటి వ్యక్తులు ఉంటారు జరిగిందే తప్పనంటే మీరు తప్పు ఎలా జరిగింది ఏం జరిగిందని మళ్ళీ మాకు చూపించమంటున్నారు వాస్తవంగా అసెంబ్లీలో ఏం మాటలు అన్నారు ఏం జరిగింది అనేది కూడా మీడియాలో ప్రతి ఒక్కరం కూడా విన్నాం బూతుల మంత్రి మాట్లాడేది కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన బూతులు మా ద్వారా కూడా మళ్ళీ మాట్లాడించాలని అదొక సరదా అదొక సైకోయిజం వాళ్ళందరికీ కూడా అందుకనే ఇచ్చేస్తున్నారు వాస్తవంగా దీని మీద ఏంటంటే చర్యలు తీసుకోవాల్సినటువంటిది సభాపతి స్పీకర్ గారు మరి ఆయన పరిస్థితి ఎలాగుందో మనం చూస్తున్నాం ఎంకరేజ్ చేయడం ఇటువంటి విషయాల్లో ఎవరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని మానసికంగా ఇబ్బంది పెడుతుందనంటే వాళ్ళకి ఆటిట్యూన్ చేసి ఇంకా పెంచే విధంగా సభాపతి కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ఒక సభాపతి కూడా తల వంచుకొని ఒక పార్టీకి ఈరోజు చేస్తున్నారనంటే అంతకంటే రాజకీయ హత్య మరొకటి ఉండదు ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు అంతా కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం సంపాదించుకున్నారో దానికి 10 రెట్లు ఈరోజు దిగజారుడి తనానికి ఈరోజు స్పీకర్ గారు దిగజారిపోయారు అంత రాజకీయంగా దిగజారాల్సినటువంటి అవసరం ఆయనకి లేకపోయినా సరే ఆయన ఆ రకంగా దిగజారంటే ఆమదల వలస నియోజకవర్గ ప్రజలు ఈరోజు సిగ్గుపడేటటువంటి రోజు ఆయన తీసుకుని వచ్చారు ఆయన వల్ల ఆయన గెలిపించినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో
ఈ విషయాలన్నీ కూడా ఈ రకంగా జరిగాయనేది ఆమ్దల్ వలసలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ సిగ్గుపడుతున్నారు. అయ్యో ఇటువంటి వ్యక్తిని మేము గెలిపించుకొని అక్కడ పంపించాము.